పద్మశ్రీ అవార్డు ఎప్పుడు? పద్మశ్రీ వచ్చి సంవత్సరం ఆయన రమణనాథ్ గోవింద్ ఉన్నప్పుడే. రమణనాథ్ గోవింద్ సార్ అవార్డు వచ్చేదాడుదా ఈ దేశానికి మొత్తం, ఆంధ్ర తెలంగాణ ప్రపంచంలో ఒక ఆయన ఢిల్లీలో ఒక ఆయన ఉంటాడంట, ఆ సార్ కూడా సమ్మానం చేసాడు. అంటే ఢిల్లీ కోర్టుకు పెద్ద మంచి కోర్టు సార్, రాజ్యానికి పెద్ద సార్ ఉంటాడు ఢిల్లీ కోర్టు. ఎల్వి రమణ గారు నేను రమణాచారి ఆయన పిలిచినాక అక్కడ పోయి ఎల్వి గారు ఆయన కూడా నాకు సమ్మానం చేసి ఇంటికి పిలుచుకున్నాడు, పిలిచి ఆయన సమ్మానం చేసిండు. ఆయన చేసినాక ఆయన అనకూడదు బీజేపీలు కూడా బండి సంజయ్ సార్ పిలుచుకొని ఆయన కూడా సమ్మానం చేసిండు. అన్ని పార్టీలు మనకు పార్టీలు అవసరం లేదు, అదే కళ్ళతో అదే ఆయన పిలుచుకొని మళ్ళీ ఆయన దగ్గర ఇప్పుడు వెంకటస్వామి సార్ లేడా అని ఎమ్మెల్యే అయ్యాడు చూడు, ఎమ్మెల్యే వెంకటస్వామి సార్ ఎక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యండి కదా పెద్ద, ఇక్కడ ఉండడు కరీంనగర్ ఏమి ఉండడు. ఏది మన ఈయన పేరేం పేరు మన వెంకటరమణారెడ్డి ఇంక కాదు ఆయన బీజేపీలోనే ఆయన్ని వెంకటరమణ రెడ్డి ఈ కర్రగుంటాడు జరా ఆయనే దోతి కట్టుకుంటాడు ఢిల్లీ ఢిల్లీ పిలిచి నాకు ఢిల్లీలో 100,000 రూపాయలు ఇచ్చాడు ఆయన. నీకు అవార్డు వచ్చడం గౌరవం అన్నాడు, దేశానికి గౌరవం అన్నాడు. ఆయన మంచివాడు అండి చాలా. ఢిల్లీ పిలిచిండా వెంకటరమణారెడ్డి గారు? ఆయన ఐడియా ఉందా మీకు? ఆయన ఢిల్లీనే ఉంటాడట. ఢిల్లీలోనే ఉంటాడా? ఏం పేరు? వెంకటరామరెడ్డిగా వెంకర కాడు నల్లగా ఉండేటన్నాడు. ఎవరు కరీంనగర్ నల్ల రూపంలో ఉంటాడు. కరీంనగరేనో మరి ఎక్కడో ఆయన ఆయన బండి సంజయ్ ఆయన ఇద్దరు దగ్గర ఉన్నారు. ఒకతానే ఉన్నారు బండి సంజయ్ సార్. ఈటల రాజేంద్ర ఎవరు ఎంపీనా? ఇంకో ఎంపీనా? ఎంపీ అప్పుడు ఎంపీ ఆయన కూడా ఎంపీ. ఆయన అంబేద్కర్ బొమ్మ కాడ పిలిచి పాలమూరు దగ్గర అంబేద్కర్ బొమ్మను ఓపెన్ చేసి నాకు 100,000 రూపాయలు చెక్ ఇచ్చాడు. ఓకే నువ్వు చాలా ధర్మాత్ముడు అయ్యా, నీకు పద్మశ్రీ రత్నం కోట్ల జన్మలో వచ్చింది, నీకు ఏ జన్మల పుణ్యమో అయిపోయింది, నీ బతుకు మారిపోయింది, ఎంత పుణ్యాత్ముడు అన్నాడు ఆయన. ఓకే